हाय फ्रेंड्स हेलो नमस्ते वेलकम टू अवर चैनल ट्रिपल एस गार्डन मरी इवाला मीकु गार्डन ट्रिप इच्चेसिन तर्वात मनम गिवअवेलकु एंटर अयिपोदामंडी नेनु इवाला मनम तुलसम्मनि ए विधंगा मन इंट्लो ग्रो चेसुकोवालो चूद्दाम मरी ई तुलसम्मलो चाला रकालु उंटायंडी तुलसी मोक्कल्लो चाला वैरायटीस उंटायि मनम मन हाउस लो एक्कुव पूजेसेदि राम तुलसी రామ తులసిను అలాగే కృష్ణ తులసి. రామ తులసి కొద్దిగా లైట్ కలర్లో ఉంటుంది, కృష్ణ తులసి అయితే కొద్దిగా డార్క్గా ఉంటుంది. మరి ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, రామ తులసి, కృష్ణ తులసి, అలాగే కస్తూరి తులసి అని ఉంటాయి. ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయండి తులసిలో. ఇవి మనం ఇంట్లో మంచిగా ఒక చోట పెట్టుకుని పూజ చేసుకుంటాం కదా, ఇది అలాంటి తులసినే అండి. ఇంకా చాలా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి తులసిలో, అలాంటి వెరైటీస్ అన్నీ కలెక్ట్ చేస్తున్నా నేను కూడా. ఫస్ట్ మన దగ్గర అయితే మెయిన్గా మన హిందూస్ అంతా పూజించే మొక్క తులసమ్మని ఇవాళ మీకు ఏ విధంగా పెంచుకోవచ్చో చెప్దామని ఈ మొక్కను తీసుకున్నానండి. వెరైటీస్ మరి చూద్దాం మనం. ముందుగా మన సంప్రదాయ ప్రకారం మరి మన తెలుగు హిందూస్ పూజించే మొక్కతోనే స్టార్ట్ చేద్దామని ఇవాళ ఈ గివ్అవేని అలాగే ఈ గార్డెనింగ్ టిప్ని స్టార్ట్ చేశానండి. ఈ తులసి మొక్కలు మనం విత్తనాల నుంచి కూడా పెంచుకోవచ్చండి. మరి ఈ విత్తనాలు బయట చూసిన దానికి విత్తనాలు ఉంటాయి, ఆ విత్తనాలు తెచ్చుకొని ఇలాగా తుంచి ఆ పాట్లో జల్లేయండి, మంచిగా గ్రో అవుతాయి. ఇలాగా నారు పోసుకొని ఇప్పుడు ఈ సైజ్కి వచ్చాక ఇప్పుడు రీపాట్ చేసుకోవచ్చండి. నేనైతే ఒక తులసి మొక్క కూడా కొనలేదండి, ఎందుకంటే ఇవి ఈ తులసి మొక్కలన్నీ దానంతకవి మాకు వచ్చేసాయి. అట్లా దీని పాటింగ్ మిక్స్ ఇదంతా ఎలాగా ఉండాలో కూడా మనము ఇప్పుడు తెలుసుకుందామండి. మరి ఒక పాట్ అంటే ఫస్ట్ మనం ఎర్రమట్టి అలాగే పవిత్రమైన ఆవు పేడ మనం పవిత్రంగా తీసుకుంటాం కదా ఆవు పేడని, ఆ ఆవు పేడ కూడా ఒక 50% అంటే 1:1:1లో ఉండాలి. దీని అలాగే శాండ్ కూడా 50-50% అందులోనే హాఫ్ ఆఫ్ చేయండి. శాండ్ కోకో పీట్ ఎర్రమట్టి అలాగే పవిత్రమైన ఆవు పేడ ఈ నాలుగు మీరు సమపానాల్లో అంటే 1:1:1 అంటే ఇప్పుడు 1:1:2 రెడ్ సాయిల్ అలాగే కంపోస్ట్ 1:1:1 ఉంటుంది కదా అందులో హాఫ్ హాఫ్ కోకో పీట్ అలాగే శాండ్ అలాగా దీనికి పాటింగ్ మిక్స్ ఫిల్ చేసి విత్తనాలు చల్లుకోండి, లేదా రీపాటింగ్ చేసేటప్పుడు కూడా ఈ పాటింగ్ మిక్స్ అండి. ఇలాగా విత్తనాలు చల్లుకోవచ్చు, రీపాటింగ్ చేసుకున్న ఇలాంటి పాటింగ్ మిక్స్ చేసి చేసుకోవచ్చండి. ఈ నెక్స్ట్ మనము ఇది ఎలాగా పెంచుకోవాలి అంటే బాల్కనీస్లో పెట్టుకోవాలా లేదా టెర్రస్ గార్డెన్స్లో, దీనికి ఎంత ఎండ కావాలి అలాంటివి కూడా ఇప్పుడు మనం చూద్దామండి. దీనికి వింటర్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు చెప్పాను కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మీరు సాయిల్ మిక్సర్ అయితే నీట్గా పెట్టుకోండి, ఎందుకంటే దీనికి వాటర్ ఎక్కువ ఇవ్వడం వల్ల కూడా దీనికి ఫంగస్ అలాంటి ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఎక్కువ వచ్చేస్తాయి. అందువలనే మీరు ఈ పాటింగ్ మిక్స్ ఇచ్చేటప్పుడు నీట్గా నేను చెప్పినట్టు ఇవ్వండి, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మరి దీనికి ఏ విధమైన సన్లైట్ ఉండాలి, సన్ ప్రాపర్గా తగలకోకంటే ఫంగస్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి అంటే ఇన్ఫెక్షన్స్. మరి ప్రాపర్ సన్ తగిలే చోటే పెట్టాలా మీరు, అంటే మన టెర్రస్ గార్డెనే బెస్ట్, అంటే టెర్రస్ మీద పెట్టడమే బెస్ట్. కింద చాలామంది హిందూస్ పెట్టుకుంటా ఉంటారు, వారికి చచ్చిపోతూ ఉంటాయి. నాకైతే మా ఇంటి దగ్గరే చాలామంది అడిగారు మా మొక్కలు బతకట్లేదు చచ్చిపోతున్నాయి మీ దగ్గర నుంచి ఇవ్వండి అని. అలాగ కింద పెట్టుకోకుండా పైనే పెట్టండి. మరి దీనికి రోజు పూజ చేసి నమస్కరించుకొని కొన్ని వాటర్ పోస్తాము, అలాగ పోయకూడదండి, ఎందుకంటే దండం పెట్టుకునే అంటే ఇప్పుడు పూజ చేసి మొక్కుంటేనే కొన్ని హిందూస్ పోస్తారు వాటర్, అలాగా పోయడం వల్ల మొక్కకి ఓవర్ వాటరింగ్ అయిపోయి రూట్కి వేరు కుళ్ళు అనేది తగిలి మొక్క కూడా చచ్చిపోతుంది. అందుకనే మీరు పూజ చేసి ముక్కు అదే దండం పెట్టుకుంటారు కదా, అప్పుడు చిన్న గ్లాస్ ఒక మనం టీ తాగే గ్లాస్ ఆ గ్లాస్తో పోయండి, అది దానికి కావాల్సిన వాటర్ని తీసుకుంటుంది. మరి డోంట్ గివ్ ద ఓవర్ వాటరింగ్, అదే అండి మెయిన్. ఎందుకంటే ఈ మొక్కకి ఓవర్ వాటరింగ్ ఇచ్చిన రూట్ బ్లాట్ అయ్యి చచ్చిపోతారండి. ఆ ఓవర్ వాటరింగ్ వల్ల ఇన్ఫెక్షన్స్ ఖచ్చితంగా వస్తాయి. మొక్కకి తడి అదే మనం వాటరింగ్ మంచిగా ఇచ్చామంటే
మొక్కలకి మొక్కకి మంచి అంటే ఫంగస్ అలాంటివి రాకుండా జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఓవర్ వాటరింగ్ కూడా ఇవ్వకూడదు. ఇది మెయిన్గా వచ్చేసి టెర్రస్ మీదే ఉండాలా. టెర్రస్ మీదే పెట్టుకుంటే చాలా మంచిది. కింద లేకుండా టెర్రస్ మీదే పెట్టుకోవాలి. ఈ తులసి మొక్కకి మనం ఎక్కువ కోరుకునేది ఆకులే కదా, ఎందుకంటే ఈ ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే నైట్రోజన్ ఫర్టిలైజర్స్ని ఎక్కువ ఇవ్వాలండి. నైట్రోజన్ ఇచ్చే ఫర్టిలైజర్స్ని ఎక్కువ ఇచ్చామంటే ఈ లీవ్స్ అనేది గ్రీన్గా లష్గా ఉంటాయి బాగా. మరి తులసి మొక్క విత్తనాల నుంచి గ్రో చేసుకునేది పాటింగ్ మిక్స్, సన్లైట్, ఇంకా మరి దీని ఫర్టిలైజర్స్ అన్నీ తెలుసుకున్నారు కదా. మరి ఈ తులసి మొక్క గురించి నేను చెప్పడం, నా విధానంలో నేను పెంచిన అనుభూతితో చెప్పడం మీకు ఎలాగ అనిపించిందో ప్లీజ్ కామెంట్ రూపంలో తెలపండి. మనం ఇప్పుడు గివ్అవే గురించి మాట్లాడుకుందాం. మీరు తులసి మొక్కని నేను ఎంత పవిత్రంగా పెంచుతున్నానో మీరు కూడా అంతే పవిత్రంగా పెంచుకోండి, మంచి రిజల్ట్స్ అనేది చూస్తారు. ఇప్పుడు మనం గివ్అవే గురించి మాట్లాడుకుందామండి. ఓకే అండి, మరి ఈ తులసి మొక్క గురించి కేరింగ్ మీరు గార్డెనింగ్ టిప్లో చూసింటారు. మరి ఇప్పుడు వచ్చేసి మనము గివ్అవే గురించి తెలుసుకుందామండి. మరి గివ్అవే గురించి అంటే ఇప్పుడు న్యూ గివ్అవే అనేది స్టార్ట్ అయింది. చాలామంది కామెంట్స్లో అయితే నేను ఎక్కువ చూసినది ఫస్ట్ గార్డెనింగ్ టిప్, నెక్స్ట్ గివ్అవే అనే చాలామంది చెప్పారు. అందుకనే మరి ఫస్ట్ గార్డెనింగ్ టిప్ ఇచ్చేసి ఇప్పుడు గివ్అవే గురించి మాట్లాడుతున్నాను. మరి గివ్అవే అంటే మీరు ఇప్పుడు ఒక పిక్ చూడండి, ఆ పిక్ నేమ్ నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఇప్పుడు ఒక ప్లాంట్ పిక్ చూసి దాని నేమ్ నాకు తిన్న కామెంట్ రూపంలో చేయండి. ఓకే, మరి పిక్ చూసారు కదా అండి, ఆ పిక్లో ఉన్న ప్లాంట్ నేమ్ని నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్ని కింద కామెంట్ చేస్తే నేను ఎవరి కామెంట్స్ కరెక్టో చూసి, అంటే ఫస్ట్ పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరి నేము నేను మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి విన్ అయిన వారికి 2 నేమ్స్ సెలెక్ట్ చేస్తాను. డైలీ 2 నేమ్స్, వీక్ 1 టైం సీట్స్ ఇచ్చేస్తాం. అట్లా అండి, ఇప్పుడు మండే కదా, ఈరోజు మండే నుంచి స్టార్ట్ అయింది, సండేకి ఎండ్ అవుతుంది, మరి న్యూ గివ్అవే స్టార్ట్ అయింది. అది వీక్లీ 1 గివ్అవే మనము పెడుతున్నామండి. ఇప్పుడు మీరు పిక్ చూసే ఉంటారు, నేను పెట్టాను పిక్, 3 పిక్స్ పెట్టాను. ఆ పిక్స్లో ఉన్న ప్లాంట్ నేమ్ని మీరు ఖచ్చితంగా చెప్పండి. నేను పార్టిసిపేట్ అయిన నేమ్స్ అన్నీ ముందుగా చెప్పేస్తాను టుమారో వీడియోలో. నెక్స్ట్ విన్ అయిన 2 నేమ్స్ మరీ చెప్తానండి. ఓకే, మరి ఇలాగా గివ్అవే రన్ అవుతుందండి. ఇలాంటి గివ్అవేలు మీరు ఎన్నెన్నో గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ గివ్అవే ఐడియా బెస్ట్ అని అనుకుంటున్నాను. మీరు గివ్అవే ఐడియాస్ ఎలా ఉన్నాయి, నా ఛానల్లో గివ్అవేస్ ఎలా ఉన్నాయి నా ఛానల్ గురించి అంటే కామెంట్ చేయండి. అలాగే మీరు మంచి సీడ్స్ని గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. ఇవి కూడా కామెంట్ చేయొచ్చు. మీరు ఆ మొక్క గురించే కాకుండా మన ఛానల్ గురించి కూడా కామెంట్ చేయొచ్చు. మీరు ఆ మొక్క గురించి తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ మొక్క ఇలా ఉంది అంటే ఏదో ఒకటి సంథింగ్ మీ తోచిన నేమ్ అంటే దాని గురించి ఆ మొక్క ప్లాంట్ నేమ్ కరెక్ట్గా చెప్తేనే నేను ఇందులో సెలెక్ట్ చేస్తానండి. ఓకేనా? మరి ఇలాగ గివ్అవే ఉంటుందండి. ఈ గివ్అవే ఇలాగ ఉంటుంది అంటే ఇలాగ డైలీ ఒక పిక్, దాని పిక్ పిక్లో ఉన్న ప్లాంట్ నేమ్ కింద కామెంట్లో చెప్పడం. ఓకే అండి, ఇలాంటి గివ్అవేలు రన్ అవుతూ ఉంటాయి. మీరు ఇలాంటి గివ్అవేలు ఎన్నో గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి గివ్అవేలు రన్ అవుతుంటాయి. మరి ఇందులో మీకు చూపించిన ప్లాంట్ మీరు కింద కామెంట్ రూపంలో దాని నేమ్ నాకు చెప్పండి, నేను సెలెక్ట్ చేస్తాను. ఓకేనా అండి? మరి ఈ సీడ్స్ కావాలంటే ఖచ్చితంగా గివ్అవేలో పార్టిసిపేట్ అవ్వాలా. మీరు పార్టిసిపేట్ అయ్యి ఈ గివ్అవేని గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి తులసి మొక్క గురించి కేరింగ్ మొత్తం చూసారు కదా మీరు. మరి అలాగే గివ్అవే ఇన్ఫర్మేషన్ని కూడా తెలుసుకున్నారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. అందరూ మంచిగా గార్డెనింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. త్రిబ్లెస్ గార్డెన్ సీడ్స్ని ఖచ్చితంగా గెలుచుకోవాలని కూడా కోరుకుంటున్నాను. త్రిబ్లెస్ గార్డెన్ సీడ్స్ అండ్ ప్రోడక్ట్స్ వాడాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. అందరూ మంచిగా గార్డెనింగ్ చేసుకోండి. బాయ్ అండి.